నాన్న రోహన్, రోహన్ లేనానా? తెల్లారి చాలాసేపు అయింది. ఆగమ్మా, ఇంకా చెప్పడుకుంటా. సరే అయితే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, టిఫిన్ రెడీ చేసి పెట్టాను, తినేసే. హలో. అరే, మన ప్లానింగ్ గుర్తుందిగా, నేను మింటి ముంగట వెయిట్ చేస్తున్నారా, త్వరగా రా. ఒక 10 మినిట్స్ వస్తారా? ఓకే రా. తెలుసు కదరా నాకు బైక్ లేదని. ఈ వీక్లో కొనేస్తారా? నా చిన్నప్పటి నుంచి అంటున్నావు కొంటా కొంటాని, ఇప్పుడు దాకా కొనలేదు. ఖచ్చితంగా ఈ వీక్లో కొనేస్తారా? కొన్నావులే బైకు. అరే నీకెందుకురా, ఏ రారా, వెళ్దాం. రే మీరు వెళ్ళండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తా. బంతిరా. ఓకేరా, సరే. పోదాం పోదాం అంటాడు కానీ పొడిడు. అరే అక్కడ నా పోరి వెయిటింగ్ రా, వస్తా బాయ్. ఏంటి నాన్న అంత కోపంగా ఉన్నావు? నాకు బైక్ కావాలమ్మా. ఫ్రెండ్స్ అంతా ఇతాలు చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా? ఇప్పుడు అన్ని డబ్బులు లేవు రోహన్, కొన్ని రోజుల తర్వాత కొనిస్తాలే. ఈ వీక్లో బైక్ కావాలమ్మా. కుదరదు రోహన్, ఇంకా ఇంటద్ది కూడా కట్టలేదు. అర్థం చేసుకోరా, నీ సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదులే. నేను కష్టపడుతున్నదే నీ సంతోషం కోసం కదరా, నిన్ను నా కంటికి రెప్పలా చూసుకోవడం కోసం కదరా. నాకు బైక్ కొనిస్తేనే నీతో మాట్లాడతాను. రే అర్థం చేసుకోరా.
వద్దమ్మా. సరే వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకో. ఓకే ఏంటమ్మా ఇలా వచ్చావు? ప్లీజ్ నా డబ్బులు నాకు ఇప్పించేయండి. ఏం తమాషాలాడుతురా, డబ్బులు కట్టేసి ఇప్పుడు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? అదంతా నాకు తెలియదు డాక్టర్, నా డబ్బులు నాకు ఇప్పించేయండి. అదేలా అవుతుందమ్మా? నా డబ్బులు నాకు కావాలి డాక్టర్. సరే నా దగ్గర అంత డబ్బు లేదు. ఇది ఉంది తీసుకోండి, మిగిలింది అక్కడ కలెక్ట్ చేసుకోండి. సరే అండి. ఏంటో అమ్మా, నువ్వేంటిక్కడ? డాక్టర్ని కలవడానికి వచ్చాను. చేతిలో ఆ డబ్బేంటమ్మా? నిజం చెప్పమ్మా, రోహన్ బైక్ అడిగాడని డబ్బులు వెనక్కి తీసుకున్నావు కదూ అమ్మా. రోహన్ నేను చెప్తే వింటాడమ్మా, వాడికి నేను చెప్తా. లేదు సీను, నా ప్రాణం వాడి ఆనందంతో పోలిస్తే చాలా చిన్నది. బైక్ కొనిస్తే కనీసం వాడైనా ఆనందంగా ఉంటాడు కదా. ఈ విషయం వాడికి చెప్పొచ్చు కదమ్మా. వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాడెంత బాధపడ్డాడో నాకు తెలుసు. మళ్ళీ ఇది కూడా వాడికి చెప్పి వాడిని ఇంకా బాధ పెట్టలేదు. రోహన్కి విషయం చెప్పావు నా మీద ఒట్టే. వాడికి బైక్ నువ్వే కొనివ్వు. అరే రోహన్, ఇదిగోరా నీ బైక్, దీని ఖరీదు అమ్మ ప్రాణమ. ఏం మాట్లాడుతున్నావురా? అసలు ఏమైందంటే ఏంటమ్మా ఇలా వచ్చో? డాక్టర్ నాకు ఆపరేషన్ వద్దు. ఏమద్దు, నా డబ్బులు నాకు ఇప్పించేయండి డాక్టర్. అదేంటమ్మా, ఆపరేషన్ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు. అయినా పర్లేదు డాక్టర్, నా డబ్బులు నాకు కావాలి. నీ డబ్బులు నా దగ్గర లేవు, నీ ఆపరేషన్ కోసం క్యాన్సర్ హాస్పిటల్లో కట్టేశాను కదా. డాక్టర్ అలా అనకండి డాక్టర్, ప్లీజ్ నా డబ్బులు నాకు ఇప్పించేయండి. ఏం తమాషాలాడుతురా, డబ్బులు కట్టేసి ఇప్పుడు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తాము? అదంతా నాకు తెలియదు డాక్టర్, నా డబ్బులు నాకు ఇప్పించేయండి. అదేలా అవుతుందమ్మా? నా డబ్బులు నాకు కావాలి డాక్టర్. సరే నా దగ్గర అంత డబ్బు లేదు. ఇది ఉంది తీసుకోండి, మిగిలింది అక్కడ కలెక్ట్ చేసుకోండి. సరే అండి. ఏంటో అమ్మా, నువ్వేంటిక్కడ? డాక్టర్ని కలవడానికి వచ్చాను. చేతిలో ఆ డబ్బేంటమ్మా? చెప్పమ్మా. ఆపరేషన్ కోసం కట్టిన డబ్బు వెనక్కి తీసుకుంది. ఆపరేషనా? ఎవరికి డాక్టర్? ఇంకెవరికి?
ఈమెకే. అమ్మా, నీకు ఆపరేషనా? అసలేమైంది డాక్టర్? తనకు బ్లడ్ క్యాన్సర్, ఫైనల్ స్టేజ్లో ఉంది. ఇంకా 2-3 రోజులు ఆపరేషన్ చేయకపోతే తను చచ్చిపోతుంది. అమ్మా, ఈ విషయం 2 రోజులు ఎందుకు చెప్పలేదమ్మా? ఈ విషయం రోహన్ తెలుసా? తెలీదు, వాడికి నేను చెప్పలేదు. మరి ఆపరేషన్ చేసుకోకుండా డబ్బులు ఎందుకమ్మా వెనక్కి తీసుకున్నావు? కొంచెం పనుంది శ్రీను. నిజం చెప్పమ్మా, రోహన్ బైక్ అడిగాడని డబ్బులు వెనక్కి తీసుకున్నావు కదూ. అమ్మా, రోహన్ నేను చెప్తే వింటాడమ్మా, వాడికి నేను చెప్తా. లేదు శ్రీను, నా ప్రాణం వాడి ఆనందంతో పోలిస్తే చాలా చిన్నది. అయినా ఆపరేషన్ చేస్తే నేను బతుకుతానో లేదో చెప్పలేను. బైక్ ఉంటే కనీసం వాడైనా ఆనందంగా ఉంటాడు కదా. ఈ విషయం వాడికి చెప్పొచ్చు కదమ్మా. ఈ విషయం ముందు నుంచి చెప్పి వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాడెంత బాధపడ్డాడో నాకు తెలుసు. మళ్ళీ ఇది కూడా వాడికి చెప్పే వాడిని ఇంకా బాధ పెట్టలేను. అమ్మా, ఆపరేషన్ చేయించుకోబోతే ఈ విషయం రోహన్ చెప్తా. రోహన్కి విషయం చెప్పావు, నా మీద ఒట్టే. ఇదిగో, వాడికి బైక్ నువ్వే కొనివ్వు. బైక్ వద్దమ్మా, ఉంటే చాలమ్మా, నాకు ఆకలి వస్తుంది. లేమ్మా, అమ్మా ఒంటరిగా కూర్చుంటావురా. రే, లెగరా పద. బొక్కల బైక్ వేసుకొచ్చి బొక్కల బాడు.
హే, ఇలా రోడ్డు మీద కనిపించిన ప్రతివాన్ని ముందు పెట్టుకుని వెళ్తావా? హలో రోహన్, మొన్న మనం దిగిన ఫోటోలు పంపించా చూడరా. ఓకే. రే, నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మా అమ్మకి ఈ అందాలని చూపించాలనుంది. కరెక్టేరా? మన ఆనందాన్ని పంచుకోవడానికి అమ్మని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవరుంటారా? నిజమేరా నువ్వు చెప్పింది. చే ఆపండ్రా, అదే నా గర్ల్ ఫ్రెండ్తో వచ్చింటే ఎంత బాగుండో. సేమ్ ఫీలింగ్ రా, నీతో వచ్చినందుకు మా కూడా రా. తెలుసారా? తెలుసు, టూర్లో కలిసింది. నేను లవ్ చేస్తున్నా అని చెప్తుంది. అమ్మాయిని కలవాలరా. సరే, ఆ అమ్మాయిని సాయిబాబా గుడికి రమ్మని చెప్తా, నువ్వు కూడా వెళ్ళు. సరే. ఏంటి పిలిచావంట? చూపించిన ప్రేమ నిన్ను ప్రేమించేలా చేసింది. అదే ప్రేమ నాపై చూపిస్తావా? నా ఆనందం కోసం మా అమ్మ ప్రేమను నేనే దూరం చేసుకున్నాను. మళ్ళీ అదే ప్రేమను చూపిస్తుంటే అర్థం చేసుకోలేకపోయా. బహుశా నాకు ప్రేమంటే ఏంటో తెలీదేమో. మరి మీ అమ్మ నీపై చూపించిన ప్రేమ నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నిన్ను ఇంతకాలం అర్థం చేసుకోలేనందుకు నన్ను క్షమిస్తావా? నీ జీవితంలోకి నన్ను రానిస్తావా? నిన్ను చూసినప్పుడే నా జీవితం నీతో ఊహించుకున్నానురా. పరిగెత్తే ఈ ప్రపంచం సూర్యుని రాకతో మొదలవుతుంటే మన మొదటి అడుగు మాత్రం అమ్మ కష్టంతోనే మొదలవుతుంది. మనం పెరిగే కొద్దీ మన అలవాట్లు మారవచ్చు, ఇష్టాలు మారవచ్చు, కానీ అమ్మ మన మీద చూపించే ప్రేమ మాత్రం తగ్గదు. మన సరదల కోసం వస్తువుల మీద చూపించే ప్రేమ అమ్మ మీద చూపించలేకపోతున్నాం. అమ్మ దూరమైన తర్వాత బాధపడడం కాదు, అమ్మ బ్రతుకున్నప్పుడే కొంత ప్రేమను చూపించండి. ఎందుకంటే అమ్మే మనకు దైవం. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికి మా లఘు చిత్రం అంకితం. ప్రేమతో
మీ విష్ణు గుంటుపల్లి.